అతి తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో అంది వచ్చేవి ఆకుకూరలు రోజువారి ఆదాయంతో రైతును ఆదుకుంటాయి ముఖ్యంగా పాలకూర గోంగూర తోటకూర మెంతి పుదీనా వంటి ఆకుకూరలను నిత్యం ఆహారంలో వినియోగిస్తూ ఉంటాం వీటిలో పాలకూరను రైతులు సంవత్సరమంతా సాగు చేస్తున్నప్పటికీ చలికాలంలో మంచి ఆకు దిగుబడి పొందే అవకాశం ఉంది సాగులో మేలైన రకాలను ఎంచుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పాలకూర లాభిస్తుందంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల సహాయ అధ్యాపకులు డాక్టర్ పి వెంకట్రావు రబీలో ముఖ్యంగా ఆరుతడి పంటలతో పాటు కూరగాయల సాగు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది ఈ కాలంలో పాలకూర కూడా ఎక్కువగా శీతాకాలంలో బాగా ఇది పెరగడానికి కూడా బాగా అనుకూలం వాతావరణం అందువల్ల ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది ఇక ఈ నేల విషయానికి వచ్చినట్టుగా సారవంతమైన మురుగునీరు పోయే సౌకర్యం గల నేలలు అయితే బాగా అనుకూలము అదేవిధంగా రకాల విషయానికి వచ్చినట్టుగా ఆలు గ్రీన్ అనే రకము మనకి బాగా ప్రాచుర్యము కాడలు కూడా ఆకుపచ్చ రంగులో ఉండి ఎకరానికి ఆరు నుంచి ఏడు కోతలు వస్తుంది అలాగే టోటల్గా దిగుబడి చూసుకుంటే ఎకరానికి ఐదు టన్ను వస్తుంది అనమాట ఇక పోసా జ్యోతి అనే రకం ఏంటంటే ఇది కూడా ఆల్ గ్రీన్ నుంచి అభివృద్ధి చేసిన రకము ఇది కూడా ఏంటంటే మనకి ఆకులు మందంగా ఉండి పెద్దగా మృదువుగా ఉంటాయి అనమాట దిగుబడికి ఏంటంటే ఇది పంతొమ్మిది టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నమాట అంటే ఎందుకంటే సుమారుగా ఆరు నుంచి ఎనిమిది కోతలు వస్తాయన్నమాట అదేవిధంగా పోస హరిత్ అనే రకం ఉంది చల్లని కొండ ప్రాంతాల్లో బాగా అనుకూలం అధిక క్షారతను కూడా కొంతవరకు తట్టుకుంటుంది అనమాట ఇక పోస పాలక్ అనే రకము ఇది కూడా భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి ఢిల్లీ వారిని విడుదల చేయబడింది ఒకే విధమైన ఆకులు కలిగి మందంగా ఉండి మంచి ఆకు కలిగి ఉంటుంది అన్నమాట అలాగే ఇంకో రకం ఏంటంటే జాబ్నార్ గ్రీన్ అనే రకము ఆకులు పెద్దగా ఉండి మందంగా ఉంటాయి అనమాట మృదువుగా కూడా ఉంటుంది దిగుబడి పది నుంచి పన్నెండు టన్నుల వరకు ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రకము ఈ రకాలే కాకుండా మనకి దక్షిణ భారతదేశం నుంచి కూడా కొన్ని రకాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఊటీ ఒకటి అనే రకము ఇవేటంటే ఆకులు నలభై నుంచి యాభై సెంటీమీటర్లు పొడవు ఎనిమిది నుంచి పది సెంటీమీటర్లు వెడల్పుండి నలభై రోజుల్లో మొదటి కోతకు వస్తుంది తర్వాత ప్రతి పదిహేను రోజులకు కోసం ఈ కోత కోసు కూడా అనుకూలంగా ఉంటుంది దిగుబడి అంటే నాలుగు కోతల్లో ఇరవై నాలుగు టన్నులు దిగుబడి వస్తుంది అనమాట అంటే దిగుబడి ఇచ్చే రకం కాబట్టి ఈ ఊటీ వన అనే రకం కూడా ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది విత్తనమాదో ఎకరానికి పది నుంచి పన్నెండు కిలోలు విత్తనం సరిపోతుంది స్టాగర్డ్ సోయింగ్ ఒక పదిహేను సెంట్లు వేస్తే ఐదు సెంట్లు ఒకసారి ఐదు సెంట్లు ఒకసారి ఐదు సెంట్లు ఒకసారి అలాగా వారం రోజులు గ్యాప్ ఇచ్చి కానీ వేసుకున్నట్టయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కదా ఆ రకంగా సాగు చేసుకుంటే మంచిది విత్తే దూరం బట్టి చూసుకుంటే వరుసకి వరుసకి మధ్య ఇరవై సెంటీమీటర్లు మొక్కి మొక్కి మధ్య పది సెంటీమీటర్లు ఉండేటట్టు విత్తనం వేసుకోవాలి ఈ విత్తనం ఏంటంటే ఎనిమిది నుంచి పది పది రోజుల్లో గింజ మొలక వస్తుంది కాబట్టి అంతవరకు గడ్డి కానీ పలుసుగా కప్పేసి రోజుకి ఎంతో వాటర్ కానీ పెట్టుకున్నట్టయితే యూనిఫామ్గా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక ఎరువుల విషయానికి వచ్చేటి ఏంటంటే ఈ పశువుల ఎరువే వేసుకుంటే మంచిది ఆకుకూరలు కాబట్టి ఓన్లీ పశువుల ఎరువు మాత్రం వాడితే మంచిది ఎకరానికి ఎనిమిది టన్నుల పశువుల ఎరువు చివరి దిక్కులో వేసుకొని బాగా కలిపి దున్నుకోవాలి రసాయన ఎరువులు వాడినప్పుడు ఏంటంటే ఎకరానికి పది కిలోల నత్రజని పది కిలోల భాస్వరం ఇరవై కిలోల పొటాషియం చేరువులను వాడుకోవాలి అయితే ప్రతి కత్తిరింపు తర్వాత పది కిలోల నత్రజని చేరువును కూడా వేసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే ఆకుకూర కాబట్టి రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ పద్ధతుల్లో కానీ సాగు చేసుకున్నటువంటి మంచిది అందుకని పశువుల ఎరువు మోతాదుని ఇంకా కొద్దిగా పెంచుకొని వేసుకోవాలి ఇక అంతర్కృషి విషయానికి వచ్చరికి ఏంటంటే విత్తన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు కలుపు తీసి మనం ఆ మట్టిని కానీ కదిలించినట్లయితే ఈ మొక్క పెరుగుదల బాగా అవకాశం ఉంటుందన్నమాట ఇక నీటి యాజమాన్య విషయానికి వచ్చేసరికి అంటే వెంటనే నీరు పారించాలి తర్వాత వారం నుంచి పది రోజులకి ఒకసారి భూముల తేమను బట్టి నీటిని కానీ పెట్టుకున్నట్టయితే మనకి ఆకులు ముద్రా పచ్చ రంగులో ఉండి మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఇక సస్యరక్షణ చర్యలు విషయానికి వచ్చేసరికి ఏంటంటే పురుగు మందులు వాడకుండా జీవ సంబంధమైన మందులు మాత్రం వాడాలి ముఖ్యంగా వేప రుణని లేదా సిలింద్రపు జబ్బులు ఉంటే భయపేస్తే ట్రైకోన్ ఎవిడ్ కానీ లేదా సూడో మనస్ ఫ్లోరిసన్స్ కానీ ఈ రకంగా మనం జీవన ఎరువులు జీవ సంబంధమైన రసాయనికాలని వాడుకొని పంటను రక్షించుకున్నట్టయితే మందు అవశేషాలు లేకుండా ఆర్గానిక్ రూపంలో ఉంటుంది కాబట్టి ఎక్కువగా డిమాండ్ కూడా ఎక్కువ ఉండి అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ రకాన్ని ఎంచుకోవడం అదేవిధంగా స్టే పద్ధతిలో చేసుకోవడం ఈ జీవన సంబంధమైన మందులను వాడుకొని కానీ చేసినట్టయితే పాలకూరలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది